एवरी लब्धि कोसम कडप बेंगलूर रैल्वे लाइन मार्पु चेशारो प्रभुत्व चीफ विप श्रीकांत रेड्डी समाधानम चेप्पालनी सीपीआई नियोजकवर्ग कार्यदर्शी सिद्दिगाल श्रीनिवासुलु डिमांड चेशारु। स्थानिक एनजीओ होम लो मीडिया समावेशंलो मात्लाडुतू 2006-2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కడప పెండ్లిమర్రి ఇడుపులపాయ లక్కిరెడ్డిపల్లి రాయచోటి మదనపల్లె మీదుగా బెంగళూరుకు రైల్వే లైన్ ఏర్పాటుకు 3000 కోట్ల నిధులతో 268 కిలోమీటర్ల పొడవును రైల్వే లైన్ నిర్మాణానికి 2008-2009 లో అనుమతి వచ్చిందన్నారు। ఈ క్రమంలోనే 21 కిలోమీటర్ల మేరకు పనులు కూడా జరిగాయన్నారు। ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసిందన్నారు। జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గ ప్రజలు రైల్వే లైన్ రావడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు రైతుల యొక్క పంటలను రవాణాకు వీలుగా ఉంటుందని ఆశపడ్డారన్నారు। అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దూరం రైల్వే లైన్ ఏర్పాటుకు తాము ఆర్థిక భారాన్ని భరించలేమని తక్కువ ఖర్చుతో కూడిన పులివెందుల మీదుగా 72 కిలోమీటర్ల లైన్కు అనుమతి ఇవ్వాలని కోరడం చూస్తుంటే రాయచోటి ప్రాంతం పట్ల ఈ పాలకులకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు। స్థానిక నాయకులు పులివెందుల తరహాలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప చేతల్లో చూపించలేదని ఆయన ఆరోపించారు। దాదాపు 268 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్కు నాడు శంకుస్థాపన చేసి పనులు కూడా దాదాపు 21 కిలోమీటర్లు పనులు జరగడం జరిగింది। అందుకు సంబంధించి నాడు చేసుకున్న ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేయవలసి ఉంది। మరి నాటి నుండి ఆ పనులన్నీ కూడా నత్తనడుగున నడుస్తూ ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ యొక్క దాదాపు 200 కిలోమీటర్ల పైచిలుకు రైల్వే లైను ఎక్కువ 3000 కోట్ల పైన ఖర్చు అవుతుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కాబట్టి ఇది అట్లా కాకుండా రైల్వే లైను మార్చాలని చెప్పి రైల్వే మేనేజర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఎందుకంటే పులివెందుల మీదుగా ఈ యొక్క లైన్ 72 కిలోమీటర్లే పోతుంది, తక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి పడతాదని చెప్పి ఇలాంటి నిర్ణయాన్ని మానుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాదాపు 2 సంవత్సరాల పాటు రెవెన్యూ యంత్రాంగం సర్వేలు అందరూ కూడా సర్వే చేసి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి కూడా నష్టపరిహారం చెల్లించే పనిలో దాదాపు 2 సంవత్సరాల ప్రభుత్వం యొక్క విధులకు ఆటంకం కలిగి మరి రైల్వే లైన్ ద్వారా ఈ యొక్క రైతులకు ఇక్కడ పండించుకునే పంటలను యొక్క బెంగళూరు ప్రాంతానికి తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి రైతులు కూడా ఆశించారు। మరి ఈ తరుణంలో రాయచోటి ప్రాంతం సస్యశ్యామలం చేస్తాం, ఈ రాయచోటి ప్రాంతంలో 3000 కోట్లలో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి చప్పట్లు కొట్టి సాకు చెప్పినటువంటి మన ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి గారు దీని మీద ఏమి మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం। ఎందుకంటే ఎందుకు అడుగుతున్నామంటే 3000 కోట్ల రూపాయలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలా? మరి ఈ యొక్క ఈ ప్రాంతం ఈ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు పులివెందుల తరహాలో రాయచోటినంత కూడా అభివృద్ధి చేస్తామని, ఏది అభివృద్ధి అంటే ఇదేనా? నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కళ అయినటువంటి ఈ యొక్క రైల్వే లైన్ను క్యాన్సిల్ చేయడాన్ని కరెక్ట్ కాదు, దీన్ని తక్షణం పునరా సమీక్షించుకొని రైల్వే లైన్కు నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి రైల్వే లైన్ను కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ తక్షణం దీనికోసం కార్యాచరణ రూపొందించుకునే ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాస్